అధిక బరువుతో బాధపడుతున్నారా? బి బెటర్ వారి గార్సినియా కంబోజియా వాడండి, బరువు తగ్గండి. వివరాలకి డిస్క్రిప్షన్లోని లింక్ని క్లిక్ చేయండి. ఆటోగ్రాఫ్ సినిమా చేశారు, అలానే షాక్ సినిమా చేశారు, అలానే శంభో శివ శంభ సినిమా చేశారు. నేను చాలామంది అడుగుతుంటారు ఇంటర్వ్యూలో, అన్నయ్య నేను సినిమా చేసినప్పుడు ఇంటర్వ్యూలో ఎప్పుడు అడుగుతుంటారు, ఎప్పుడు కమర్షియల్ అయినా ఎప్పుడు కమర్షియల్ అయినా మీరు వెరైటీగా ట్రై చేయొచ్చు కదా, వెరైటీగా ట్రై చేసి చాలామంది అడుగుతుంటారు. నేను చెప్పంటే ఎవ్రీ టైం రవితేజ అనే వెరైటీగా ట్రై చేశాడు. ఇడియట్ అమ్మానాన్ని తమిళంలో ఒక అగ్రెసివ్ క్యారెక్టర్, ఒక హీరో క్యారెక్టరేషన్ స్టార్ట్ అయింది ఆ సినిమాలతో, ట్రెండ్ సెట్టింగ్ క్యారెక్టరేషన్, ఆ క్యారెక్టర్ పడుకుని వెళ్తున్నాం అందరం. ఇంకా అలాంటి క్యారెక్టరేషన్ చేసిన తర్వాత ఇమీడియట్గా నా ఆటోగ్రాఫ్ స్వీట్ మెమరీస్ అంటూ కనీసం ఒక చెంపదెబ్బలేని సినిమా కూడా చేశాడు ఇమీడియట్. సో మరి ఆ సినిమాని జనాలు హిట్ అనుకున్నది హిట్ చేయలేదు. ఆ తర్వాత అసలు ఒక అమ్మాయిని ఏడిపిస్తేనే హీరో క్యారెక్టర్లు వెళ్ళేసి బీభత్సన ఫైట్లు చేసే సినిమాలు చూసాం మనం. వైఫ్ని చంపేస్తే ఇట్స్ స్టోరీ ఆఫ్ ఎ లూజర్, షాక్లో నేను చేసిన సినిమా షాక్. సో మంచి రొమాన్స్ ఉంటుంది, జ్యోతిక వీళ్ళిద్దరు కెమిస్ట్రీ ఎంత బాగుంది అన్నారు ఆ సినిమా మేము అనుకున్న తాళ్ళ. అయినా సరే మళ్ళీ శంభో శివశంభ చేశాడు, తన ప్రాబ్లం గురించి ఫైట్ చేసే హీరోలు ఉంటారు ప్రతి సినిమాలో. ఫ్రెండ్ ఫ్రెండ్ కూడా నా ఫ్రెండ్ అని ఒక లైన్ నచ్చి సినిమా చేసిన అబ్బాయి అని చెప్పాడు నాకు. ఆ సినిమా మేము అనుకున్నది కాళ్ళే. ఇలాంటి సినిమాలు చేసినప్పుడు అవి కనుక బ్లాక్ బస్టర్ అయితేనే అయ్యో డైరెక్టర్లు కానీ హీరోలు కానీ ఇంకో కొన్ని కొన్ని కొత్త ఎక్స్పెరిమెంట్ చేయడానికి అవకాశం ఉంటుందని నేను అంటాను. ఇదే విషయం మీరు ఆడియన్స్ చెప్పాలనుకుంటున్నారా? వాట్ యు సే ఆన్ దిస్? యా కరెక్ట్, డెఫినెట్లీ 100% రైట్. బట్ లేదు లేదు, ప్రయత్నం మాత్రం ఆగదు, ప్రయత్నం మాట కాక. ఐ ఫీల్ లైక్ ఐ డోంట్ నో, ఈ సినిమా డెఫినెట్గా ఆయన కొత్తగా కనిపిస్తారు. ఐ థింక్ ఇట్స్ వెరీ డిఫరెంట్, బట్ ఇట్ ఈస్ ఆల్సో కమర్షియల్. సో ఇట్ ఈస్ కమర్షియల్ యట్ ఇట్ ఈస్ వెరీ న్యూ ఆల్సో. సో ఐ థింక్ రెండు కవర్ అయినాయి అని నాకు అనిపించింది. సో దాని సార్ సినిమా విషయానికి వస్తే, వాట్ ఐఎమ్ వెయిటింగ్ ఫర్, దీంట్లో కొన్ని ఉన్నాయి, జస్ట్ ఐఎమ్ వెయిటింగ్ ఫర్ ద రియాక్షన్. ఓకే, అంటే ఎలానే ఒక ఫర్ ఎగ్జాంపుల్ ఒక సీన్ ఉంది అలాగే లేదా? సో మనకు ఒక చిన్న డిస్ట్రిబ్యూటర్లు కానీ నిర్మాతలు కానీ డైరెక్టర్లు కానీ ఒక చిన్న తెలియని ఒక భయం ఉంటుంది, అంటే ఈ ఫ్యామిలీ ఆడియన్స్ రావాలి సినిమాకి, ఫ్యామిలీ ఆడియన్స్ రావాలని ఉంటుంది. టైటిల్ రానవసరం అని పెట్టారు, టీజర్లోనేమో అమ్మాయిని చంపేస్తున్నారు, ఫ్యామిలీ ఆడియన్స్ వస్తారా రారా అన్న భయం మీకు ఎప్పుడు లేదా? సినిమా ఈ సినిమా పరంగా ఏమనిపించింది? సినిమా రిలీజ్ అయిన తర్వాత మనం అనుకుంటాం ఫ్యామిలీస్ రారు, ఫ్యామిలీస్ చూడ. నేను చూసినప్పుడు అయితే పాటలు గిట్లా అన్ని బాగున్నాయి కదా, వెళ్తాను సినిమా కాదు హరీష్, ఇది ఒక రాంగ్ దీని మిత్త అని రాంగ్ అసంప్షన్. అదేంటంటే ఇట్స్ రైట్ వర్డ్, ఏంటంటే ఫ్యామిలీస్ రారు ఇలాంటి సినిమాలు చూడరు, ఇప్పుడే కాదు ఎప్పుడు లేదు అది, అందరూ అన్ని సినిమాలు చూస్తారు బాగుంటాయి, నేను నమ్మన అబ్బాయి అది. ఆ బీసీ సెంటర్స్ అండి, సారీ అండి. మేము ఎగ్జాంపుల్ చెప్తాను, నేను చెప్పే ఒకటి గుర్తొచ్చింది, గబ్బర్ సింగ్ రిలీజ్ అయిన తర్వాత రోజు అందరు డిస్ట్రిబ్యూటర్ కాల్ చేసేవాళ్ళు. సో అన్ని చోట్ల ఎలా ఉంటే సీడెడ్లో మగధీర దగ్గరికి వెళ్తుందండి అన్నారు. ఫైనల్గా మగధీరను క్రాస్ చేయాలి. సో డిస్ట్రిబ్యూటర్ ఫోన్ చేసి అదేంటంటే అంటే లేదండి, మగధీరలో 100 మంది నరికేస్తారు కదా, బాగా మాస్ అండి, సీడెడ్లో మాస్ చూస్తారు, మంది కొంచెం ఎంటర్టైన్మెంట్ అంత యాక్సిడెంట్ అంత యాక్సిడెంట్ ఆల్మోస్ట్ వీళ్ళు చెప్పి అని చెప్పారు. ఫన్ ఏంటంటే నెక్స్ట్ అత్తంటి దారేది మగధీరను కొట్టేసింది, దాంట్లో ఫైట్లు లేదు. అసలు నేను అప్పుడు ఫోన్ చేసాను, ఏమండి మగధీర మాస్ అన్నారు, గబ్బర్ సింగ్ మామూలుగా అన్నారు, మరి అతని దారేది మగధీర కూడా కొట్టేసింది కదా ఏంటి అంటే దిడవడం హ్యాన్సర్. సో మీరు అన్నట్టు కరెక్టే, మనకుంటే అసెంబ్లీస్ ఈ సినిమాకి ఎంత ఎవరు వస్తారు ఏంటి అని నాకు ఈ ఈ ప్రక్రియలో బెస్ట్ ఆన్సర్ దీని మీద, ఆ ప్రక్రియలో బెస్ట్ ఆన్సర్ అనేది గుర్తుపెట్టుకో. ఒకసారి టీజరు ట్రైలరు సాంగు చూసిన వాడు వాళ్ళు ఎలాంటి ఆడియన్స్ అయినా వాడు అక్కడే ఫిక్స్ అయిపోతాడు, ఇది నేను నమ్ముతాను. యా ఈ ప్రక్రియలో బెస్ట్ ఆన్సర్ ఏంటంటే, మన కేజీఎఫ్ డైరెక్టర్ ఇంటర్వ్యూలు అడిగారు, ఫుల్ వైలెన్స్, అసలు ఒక హీరోయిన్ మదర్ తప్ప అసలు ఫ్యామిలీ ఆడియన్స్ వస్తారా సినిమాకి అని మీరు అనిపించలేదా అంటే, ఆ డైరెక్టర్ ఏం చెప్పాడు అంటే, వీఆర్ నాట్ ఎయిమింగ్ ఫర్ ఫ్యామిలీ ఆడియన్స్ అన్నారు. చూసాను అంటే ఆడెంత కాన్ఫిడెంట్, కాన్ఫిడెంట్ మనం చేసే పని మీద మన నమ్మకం ఉన్నప్పుడు. ఎగ్జాక్ట్లీ, నేను అదే మనకు కథ చెప్పాలనిపిస్తుంది, కథ చెప్తాము, అది ఎవరికి నచ్చుతుంది ఏంటి అనేది ఆబ్వియస్లీ సెకండరీ. ఫస్ట్ నువ్వు హ్యాపీ సాటిస్ఫై అయ్యావు లేదా, అది మనం చేసే పని మనకు నచ్చుతుందా లేదా అంతే. ఆ సూత్రం మీదే మాస్ మార్ ఎంటైర్ జర్నీ, ఎంటైర్ జర్నీ. ఇందాక నేను